గులాబ్ తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, ఎకరానికి 20,000 రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వాలని టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు కట్టినా రైతుల కష్టాలు తీరటం లేదని అన్నారు. వచ్చే యాసంగి సీజన్లో ఏ పంట సాగు చేయాలో రైతులు నిర్ణయం తీసుకుంటారని కొల్చారం మండలం వై మాందాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. మొత్తం జలాశయాలన్నీ నీళ్లతో నిండిపోయినాయి, వాగులన్నీ నీళ్లతో నిండిపోయినాయి. కానీ ఎన్ని లక్షల కోట్లు వెచ్చించినా ఈరోజు రైతు పరిస్థితి మాత్రం, రైతు జీవిత పరిస్థితి మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. ఎందుకంటే మీరు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే పంట కొనుగోలు విషయం నుంచి మొదలు పెడితే వాళ్ళ సమస్యలు అనేటివి విపరీతంగా, అంటే క్వింటాల్కి ఇప్పుడు సోదరు చెప్పినట్టు 5 నుంచి 10 కిలోల ధాన్యాన్ని కొట్టేసి రైతుల కడుపు కాల్చిన ఈ ప్రభుత్వం ఈ రోజు మళ్ళీ రైతులకు నష్టం జరుగుతున్నది, పంట నష్టం జరుగుతున్నది. ఈరోజు పత్తి పంట నాశనమైంది అకాల వర్షాల వలన, గులాబ్ తుఫాన్ వలన, నిన్న ఈ జలాశయాలు ఇవన్నీ కూడా నీళ్ళు రావడం వలన మొత్తం ముప్పుకు గురైపోయినాయి. వరి పంట నాశనం అయిపోయింది, పత్తి పంట నాశనం అయిపోయింది. మరి వీళ్లకు మా పని అయిపోయింది, మేము రైతు బంధు ఇస్తున్నాం, ఇక మేము ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదని చేతులు దులుపుకునే ప్రయత్నం ఈ పార్టీ చేస్తున్నది. రైతులకు 6 నెలలకు ఒక పంట పోయిందంటే 6 నెలలు వాళ్ళకు కథం. వాళ్ళ జీవితంలో 6 నెలలు పోయినాయంటే వాళ్ళ ఖర్చులు మీద పడిపోతాయి, వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా మారిపోతాయి. మరి అలాంటి పరిస్థితులల్లో వాళ్ళకు, రైతులను కూడా ఈ పార్టీ, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకొని ప్రతి సోదరు చెప్పినట్టు పంట ఎకరాకు 20,000 చొప్పున నష్టపరిహారం ఇచ్చి ఈ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఎంతైనా ఉన్నది. కాబట్టి చిత్తశుద్ధితో ఆలోచించాలి. ఇప్పుడు మళ్ళీ నిన్న ఉన్న అధికారులందరూ కూడా సమావేశాలు పరిచి ఈ పంట వేయద్దు, ఆ పంట వేయాలి, ఈ పంట వేయాలని చెప్తున్నారు. ఇలా అయ్యా మాకు ఇక్కడ ఉన్న రైతులను ఫస్ట్ అవగాహన పరిచి అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఏ పంటకు ఈ వాతావరణ పరిస్థితులు ఎలా అనుకూలిస్తాయా లేదా వాళ్ళను మొత్తం వాళ్ళకు సమగ్రంగా వాళ్ళకి వివరించి వాళ్ళను ట్రైన్ చేసిన తర్వాత పంటలు వేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ రేపు ఇవి రైతులందరితో బలవంతాన ఈ పంటలు వేపించినట్టయితే వాళ్ళకు ఆ మెలకువలు తెలియక, దానిలో లాభ నష్టాల గురించి అవగాహన లేక తీవ్రంగా రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నది.